నా పేరు మనోహర్ రెడ్డి, నేను కడప నుంచి వచ్చాను. నాకు కోవిడ్ వచ్చింది. సో ఆ నెక్స్ట్ ముందు రోజు మా నాన్నగారు చనిపోయారు. నేను చాలా భయంతో నరకం అంటే ఏంటో చూశాను. నేను కడపలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి విజయ డయాగ్నెటిక్లో సిటీ స్కాన్ తీయించుకున్నాను. సో ఆ రిపోర్ట్ కడప డాక్టర్స్కి ఫార్వర్డ్ చేస్తే చాలా క్రిటికల్ ఉంది అని మళ్ళీ వాళ్ళు చాలా భయంతో ఉన్న మాటలు చెప్పారు. నేను ఆ రోజు రాత్రి మొత్తం నిద్రపోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్వాస హాస్పిటల్ గురించి మా పక్కన న్యూయార్క్ కాలేజ్ డైరెక్టర్ రమణారెడ్డి గారు చెప్తే హాస్పిటల్కి వచ్చాను. వచ్చి డాక్టర్ వివేక్ సార్ కలిశాను. కలిసిన తర్వాత 45 మినిట్స్ మాట్లాడారు ఆ రోజు నాతో సారు. అసలు ఇది చాలా మైనర్ డిసీజ్, 3 మంత్స్ వరకు ఎందుకు సిటీ స్కాన్ తీయించుకున్నారు, అలా తీయించుకోకూడదు, అలా తీయించుకుంటే కూడా కోవిడ్ అన్నది పోతుపోత చిన్న మచ్చల మాదిరి ఏర్పరచిపోతుంది, సో ఇదేం ప్రాబ్లం కాదు అంటే నేను సార్కి తగిన సిచ్యువేషన్ మొత్తం చెప్పాను. ఇట్లా మా నాన్నగారు చనిపోయారు, మా ఇంట్లో మొత్తం అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది, మేము చాలా భయపడుతున్నాం సార్ అని చెప్పాను. నాతో సార్ ఒక 45 మినిట్స్ మాట్లాడి ఎంత ధైర్యం ఇచ్చారంటే ఒక 1000 బలం వచ్చింది నాకు ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సేమ్ పాజిటివ్ ఎనర్జీతో చాలా హ్యాపీగా ఉన్నాను. సో వివేక్ సార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలో ఆయనకు కాలు మొక్కినా పర్వాలేదు అనిపిస్తుంది. ఆ రోజు ఎందుకంటే మేమున్న సిచ్యువేషన్ అలాంటిది, అంత భయంతో వస్తే సార్ దగ్గరికి ఎంతో బూస్టించి పంపించారు. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వివేక్ సార్కి ధన్యవాదాలు.